హాయ్, వెల్కమ్ టు నెల్లూరు వంటలు. నేను మీ వంటలక్క నీలమ. ఇవాళ మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. గుత్తి వంకాయకి కావలసిన పదార్థాలు వంకాయలు నేను 1/2 కిలో తీసుకున్నానండి. వీటిని నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కావాల్సినవి 4 ఆనియన్స్, 4 టమాటాలు. 4 టమాటాలని ఈ విధంగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. దాంట్లో కావాల్సినవి 1 చిన్న అల్లం ముక్క, 1 వెల్లుల్లి, 1 చిన్న కొబ్బరి ముక్కని కట్ చేసి పెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. పేస్ట్ లాగా పట్టుకోవాలి, పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత నువ్వులు 2 టేబుల్ స్పూను, 3 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు. మరి మనం గుత్తి వంకాయ తయారు చేసుకుందామా? మరి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకున్నాక వేరుశనగపప్పులు 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకున్నాము. పౌడర్కి లైట్గా రోస్ట్ అయిపోచ్చాలండి. 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు. నెక్స్ట్ నువ్వులండి. నువ్వులు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా. గ్రేవీకి వేసేసుకున్నాము. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ధనియాలండి వేసేసుకున్నాము. వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాము. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాము. దాన్ని బాగా రోస్ట్ చేసుకున్నాము. ఇవి రోస్ట్ అవుతుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలండి. తర్వాత కొంచెం ప్యాన్ హీట్ అవుతుంది, తర్వాత ఆయిల్ వేసుకుంటున్నామండి. నూనె వంకాయ కదండి, గుత్తి వంకాయకి నూనె కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఆన్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాము. హీట్ అయ్యింది, ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసేసుకున్నాం కదా. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది 1-5 మినిట్స్ టైం పడుతుందండి. ఈ లోపల మనము కావలసిన మిగతా పదార్థాలని అరేంజ్ చేసుకుందాం. ఆనియన్స్ రోస్ట్ అయ్యాయో లేదో చూద్దామా. ఆనియన్స్ రోస్ట్ అయ్యాయండి. రోస్ట్ అయ్యాయి, గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇందులో మనము కొంచెం కరివేపాకు, 2 చిల్లీ, కొంచెం పచ్చిమిర, కలుపుతున్నామండి. నెక్స్ట్ మనం పట్టుపెట్టుకున్నాం కదా పేస్ట్, అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి ఆ పేస్ట్ వేస్తున్నానండి. నెక్స్ట్ వేరుశనగపప్పు, నువ్వులను
అన్ని వేసాం కదా అది ఈ పేస్ట్ అండి పట్టు పెట్టుకున్నాము అది కూడా వేసుకుంటున్నాము రోస్ట్ అవుతుంది కదా 2 టేబుల్ స్పూన్ కారము వచ్చేసి కలుపుకుందామండి నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా మనం పట్టు పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి కొంచెం దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలండి కొంచెం వాటర్ లాస్ట్లో యాడ్ చేద్దాము మూడు జీడిపప్పులు మొత్తం బాగా కలుపుకోవాలండి తగినంత వేసుకోవచ్చు కొంచెం టమాటా దాంట్లో మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకుందాం బాగా మంచి స్మెల్ వస్తుందండి మొగమలాడిపోతుంది గుత్తి వంకాయ కర్రీ గ్రేవీ ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాము చాలామంది అందులో పెట్టేసుకుంటారు స్టఫ్ నేను డైరెక్ట్గా ఇలాగ వేసేస్తున్నానండి మనం వాటర్లో పెట్టుకున్నాం కదా ఇది ఒక టిప్ అండి మనము కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో ఇలాగ వేసి పెట్టుకుంటే ఇవి బ్లాక్ అవ్వవు వంకాయలు వేస్తున్నాను ఫ్రై చేసేసానండి ఫ్రై పెట్టుకున్నాను నేను ఈ సరిపడ ఉప్పు చాలుకుంటే మనము వేసుకుందాము హెల్దీ టిప్ అండి ఇప్పుడు మనము ఏంటంటే రైనీ సీజన్ కదా బాగా పిల్లలకు జలుబు దగ్గు చేస్తుంటుందండి వామాకు ఫోర్ ఆకులు తెచ్చేసుకొని దాన్ని కొంచెం నిప్పుల మీద సగ పెట్టి చూపించేసి దాంట్లో నుంచి జ్యూస్ తీసేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసి ఆ జ్యూస్ కానీ పిల్లలకు తాపించారంటే కాఫ్ కోల్డ్ ఈ సీజన్కి ఏమన్నా కానీ అవి తొందరగా తగ్గిపోతాయి ఇదే అండి టుడే హెల్త్ టిప్ ఇప్పుడు వంకాయలు వేసాం కదా కలుపుకుంటున్నాం కదా మూత పెట్టుకున్నాము వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంది నాకైతే తినాలనిపిస్తుంది సూపర్ అదిరిపోయిందండి నేనైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి నెక్స్ట్ వంటలో మళ్ళీ కలుసుకుందాం